జిల్లా చీరాలలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తెదేపా నేతలు అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులను ఖండిస్తూ పోలీసుల తీరుపై నినాదాలు చేశారు. ఇళ్లలో ఉన్న నాయకులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురావడం, హౌస్ అరెస్టులు చేయడంపై నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టు చేసిన టీడీపీ నాయకులు వెంటనే విడుదల చేయాలంటే డిమాండ్ చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ కొండయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందంతో పోలీసులకు అత్యున్నత్సాహం తోడైందన్నారు. దీంతో ప్రతిపక్ష నేతలనే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే సామాన్యులపై కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు పోలీసులు సహకరించడం మంచి విధానం కాదన్నారు. అరెస్టులు చేసిన తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 11 గంటల తర్వాత మా దగ్గర ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని వేటాడి ఇళ్లకి వెళ్ళి వాళ్ళందరూ కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి మహిళలకి అయితే నోటీస్ ఇచ్చారు. మా వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. ఏమైనా స్టేషన్లో పెట్టినోడికి ఏమైనా మీరు ఏమైనా మంచి చెడు 7 అలాగే 2 టౌన్లో 1 5 అలాగే ఇంకా కొంతమందిని ఇళ్ళ దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. నా దగ్గర కూడా కానిస్టేబుల్ని పంపించారు. ఇప్పుడు దాకా నా దగ్గర కూడా కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది డిపార్ట్మెంటు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో ఒక మాట చెప్పిన వెంటనే ఎందుకు అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో ఇది మాకు అర్థం కావటం లేదు. అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సామాన్య పౌరుడి దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి పెద్దల వరకు కూడా ఎందుకు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అభద్రతా భావంలో ఉండి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈరోజు మాతోనే కాకుండా పోలీసు వారిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడన్న అభిప్రాయం. మరి పోలీసు వారు కూడా ఊరికే అనవసరంగా ఉలిక్కిపడి ఇక్కడ ఏం ఉద్యమాలు లేవు, ఎవరు ఏ ఇబ్బందులు చేయలేదు, ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరు రౌడీ షటర్స్ కాదు, అట్లాగానే ఎవరో ఫ్యాక్షన్ చేసినటువంటి వాళ్ళు కాదు, మటరిస్టులు కాదు. అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లు తీసుకురావడం, కూర్చోబెడతాం, నిర్బంధించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పాలకులకే అర్థం కావాలి. ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీలందరూ కూడా వాళ్ళేమో శుభ్రంగా ఇళ్లలో పడుకొని హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సీఐల్ని డిఎస్పీలని పరిగెత్తించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని భయభ్రాంతులు చేసేసి అందరినీ తీసుకొచ్చేసి స్టేషన్లో కూర్చోబెడతాం ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఒక చీరాల్లోనే జరుగుతుందా, అన్ని దగ్గర జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అదేమని మనం యుద్ధం చేస్తే లేనిపోయినటువంటి కేసు, ప్రతిదానికి కూడా ఒక కేసు పెడతాం, ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకురావడం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు ఇంకా ఎంతకాలం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయాలు కూడా రేపు తేల్చుకోక తప్పదు. మా కేడర్ని భయభ్రాంతులు చేసేసి ఇబ్బంది పెడితే ఎవరూ రారని చెప్పేసి వైసీపీ వాళ్ళు పన్నాగా మంతున్నారు. మమ్మల్ని మీరు తీసుకొచ్చే ముందే ఇంకా పెద్ద ఎత్తున మేము ఉవ్వెత్తునలు ఎగిసి మేము మా సమస్యలను మేము ఎదుర్కోగలం. మీరు ఇప్పటికే అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో అయితే మీకు ఎక్కడ కూడా ఒక ఓటు పడే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే దీనికి అంతకు ఒకటే కారణం, మీ దుర్మార్గమైన ఆలోచనలు. ప్రజలను భయపెట్టాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి. ఏ రకంగా ఇబ్బంది పెడితే వీళ్ళు భయపడతారన్నటువంటి ఆలోచనలు ఉన్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుంది. రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. మీ వ్యవహారం రేపు పొద్దున ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.